ప్రపంచం క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ డే అని చేస్తున్నారు. ఈస్టర్ డే పునరుత్థాన దినం ఈస్టర్ డే అనే మాట ఎక్కడుంది? బైబిల్లో లేదు కదా. ప్రపంచం అంతా చేస్తుంది. కొద్దిగా వివరించండి, ఈస్టర్ డే అంటే ఏంటో అర్థం కావట్లేదు మాకు. అది మీరు కొద్దిగా వివరించండి. ఇప్పుడు క్రిస్మస్ అని ఎందుకు పేరెట్టారండి? అవును, యేసు పుట్టాడని. బైబిల్లో లేదు కదా ఈస్టర్ డే అనే విషయం. క్రిస్మస్ అనే ఎక్స్మస్ అనే లేదండి. యేసు పుట్టిన దినం కూడా లేదండి. పండగ పేరు తర్వాత సంగతి. ఎందుకు పుట్టినరోజు కరెక్ట్ చెప్పమానండి? పుట్టినరోజు కరెక్ట్ గా లేదు. గుడ్ ఫ్రైడే చావు రోజు కరెక్ట్ గా చెప్పానండి. బైబిల్ ఎక్కడ లేదు చావు రోజు. శుక్రవారం ఉందంటే అది ఏ శుక్రవారం? అన్ని కాదండి, ఈస్టర్ డే అంటే అసలు విషయం ఏంటి? విషయం ఏంటి అర్థం కాదు. గుడ్ ఫ్రైడే నుంచి కదా ఈస్టర్ డేకి వెళ్తాం. అవును, శుక్రవారం గుడ్ ఫ్రైడే, సాటర్డే సమాధిలో ఉన్నాడు, పునరుద్ధాన దినం అంటే సండే, ఆ రోజు లేచాడు ఆయన అంటున్నాం. ఈ వార్డు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈస్టర్ డే అనే వార్డింగ్? మనుషులు కల్పించిన పద్ధతులు అన్నాడు యేసు ప్రభు. వీటన్నింటినీ కూడా మనుషులు కల్పించిన పద్ధతులు. మార్కు సువార్త 7:8 6:7 చదవరా, బాగుంటది. 6 చదువు. మార్కు సువార్త 7:6 వినండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతి, మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములని చెప్పారని దరిద్రులు నా మీద పెట్టేశారు. నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశాలు, దేవుడు మాకు ఉపదేశించాడని లుంగి వేసుకున్న గౌరవ గారు అందరూ చెప్పారు. ఒకనాడు యాజకులు కానివ్వండి, సద్దుకాయలు కానివ్వండి, పరిశైలు కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఆర్చిబిషప్ కానివ్వండి, పోపు కాదండి, తాలింపుడు కానివ్వండి, ఎవడేనండి, ఈ దరిద్రులందరూ వాళ్ళేదో శాసనాలు చేసేసి దేవుణ్ణి ఆరాధించడం అంటే నీ శరీరాన్ని బలిగా ఇవ్వడం, బలిదానం. దేవుణ్ణి ఆరాధించి గౌనేసి మెడలో సిలువేసుకొని ఇలాగలాగలాగా పూసలు, ఇది కాశ్మీర్ సన్యాసిలాగా పూసలు తిప్పుతా? ఎక్కడ బైబుల్లో లేవు అవి? మనుషులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశాలని బోధించి, ఎందుకంటే వినే అమాయకులు గొర్రెలు ఉన్నాయి కనుక, ఆశయములు అన్ని గొర్రెలు, ఈ గొర్రెలు ఉన్నాయి కనుక ఈ గొర్రెలు మేపే ఈ వీడు చెప్పిందే వేదవని నమ్మేశారు వాళ్ళు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు, వ్యర్థముగా ఆరాధించదు. ఫాల్స్ వర్షిప్. మొదటి పాముదర పూజ, రెండో పూజ, మూడో పూజ గారిది గుడ్డు పూజ అన్నవి కాదు. మొదటి పూజ, రెండో పూజ, మూడో పూజ, నాలుగో పూజ, ఒక పూజే తినగలేదు. జపమాల ఏ మాల? దరిద్ర మాలన్నీ ఏమంటే పూజేటి నిమ్మకం. ఆరాధన అంటే బలిదానం అయ్యా. ఆరాధన అంటే బలిదానం. బలివ్వాలా? నువ్వు గమనేసుకొని నీట్గా శుభ్రంగా సీసాతో ద్రాక్షారసాతో పుల్లుగా దాగి ఏ రోగు నుంచి వచ్చిన అప్పాలని అందరు నాలుగేల మీద పెట్టేది మాంసం అంట, సప్పడి మాంసం. వీళ్ళకైని స్వీట్గా ఉన్న వైన్ అంతా ఈడదాగుతాడు. ఎవడని అడగడా? ఆర్శాములు ఎవడని అడగడు? ఎదిరించి అడగలేడు. ఎందుకంటే ఆడకి నియంత పరిపాలన అది. ఓ పాటర్ ఆడికంత బతుకుతున్నారు వీళ్ళంతా, కనుక వాళ్ళు అడగలేరు. యేసుప్రభు ఈ మాట వాడు పుట్టక ముందు చెప్పింది. యేసుప్రభు ఈ మాట పుట్టక ముందు చెప్పింది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు, నన్ను వ్యర్థముగా ఆరాధించదురు. ఫాల్స్ వర్షిప్. కిందకే ఉన్నాడు చూడండి ఆయన, అది వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి అంగీలు ధరించుకుని పూసల దండ వేసుకుని సిలువులు తగిలించుకోవడం కాదు, వేషధారులైన మిమ్మును గూర్చి ప్రవచించిన యేసుప్రభు చెప్పింది కాదు, క్రీస్తు కంటే ముందొచ్చిన పెద్ద ప్రవక్తలు ఒకడని యేషయా గారు చెప్పారు. ఇది వేషధారులైన మిమ్మును గూర్చి యేషయా ప్రవచించినది సరే అని ఇప్పుడు 7 చదువు ఆయన. 8 వచ్చిన మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి పారంపర్యాచార్యములను గైకొనుచున్నారు. గైకొనుచున్నారు మీరు మీ పారంపర్య ఆచారములను గైకొనుటకు దేవుని దేవుని వాక్యాన్ని ఆజ్ఞల్ని బొత్తిగా నిరాకరించుదురు. బొత్తిగా దేవుని మాటలు బొత్తిగా నిరాకరించుదురు. 13 మీరు నియమించిన మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని వాక్యము దేవుని వాక్యము నిరర్థకము చేదురు. నేను చెప్పే మాటలు అర్థం కాకుండా చేసేసారు జనానికి. ఇటువంటివి అనేకములు మీరు చేదురు అని చెప్పారు. ఇవే కాదు, ఇంతకంటే పొడిచేస్తారు మీరు అన్నాడు. పొడిచేశారు వీళ్ళందరూ వచ్చి అంతే. ఎత్తుకొచ్చాడు వచ్చి అరగంటే పొడిచాడు. ఓ దేవుని దించేస్తారు కిందకంతే. దినకరణ గడిగడు ఎప్పుడే పర్లోకానికి వెళ్ళి వచ్చాను. ఎన్నిసార్లు వెళ్ళి వచ్చానా? ఎవడాడు దిక్కుమల దరిద్రుడు అమెరికా ఎడవడు బెనహీన్ గడి అడుగుతాడు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చావని. వీడంటాడు సెవెరల్ టైమ్స్ అంటాడు. వీడి అబ్బగాడు ఊరు పక్క ఊరు అనుకున్నాడు దరిద్రుడు. పక్కన గోపాలపట్నం అనుకున్నాడు, అక్కయ్యపాలెం అనుకున్నాడు చండాలుడు.
ఆ బెనీని గడ తాగుబోతు వెనవా సన్నాసి, నువ్వు ఎన్నిసార్లు పరలోకం వెళ్ళొచ్చావు, హౌ మెనీ టైమ్స్ నువ్వు వెళ్ళొచ్చావు అని అడుగుతాడు. సెవెరల్ సెవెరల్. ఈ గొర్రెలు ఉన్నంత కాలం ప్రపంచం, ఈ గొర్రెలు ఉన్నంత కాలం ఈ దొంగలు ప్రభుత్వాన్ని ఏలుతూనే ఉంటారు. అందుకే పుట్టించాడు యేసు ప్రభు నన్ను, తండ్రి నన్ను. అరే నువ్వు వెళ్ళాలరా, నిసవున్న మగాడు వెళ్ళాలరా ఈ సమాజానికి. ఇంతవరకు అడంగులు ఉన్నారా ఈ ప్రపంచంలో, అడంగులు వెళ్ళారా? అడంగులు వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు. ఆ దేశ చట్టానికో, ఆ దేశ కత్తికో అధికారానికో భయపడిపోయారా వీళ్ళంతా. నువ్వు పుట్టాలరా అన్నాడు, పుట్టించాడు. అందుకే ఏ రెస్తాను ఆపోకండి నేను, ఎక్కడ ఎవడన్నా ఎవడైనా దాచానంటే ప్రధానమంత్రి లేడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేడు, అమెరికా ప్రెసిడెంట్ గొట్టంగాడు లేదు, ఏమండి బ్రిటన్ ప్రధాని లేడు, ఎవడనైనా ఏ సైట్ బైబుల్లో ఇలా ఉంది. ఏది ఇంక ఇంతకంటే మంచిది ఏది నుండి చూపించు, బైబుల్లో ఇలా ఉంది ఇంతకంటే మంచిది ఏదో ఉందా చూపించు. ఈస్టర్ నన్ను అడిగితే నేనేం చెప్తానండి, ఆ దరిద్రుల దగ్గరికి వెళ్తే చెప్తారు. దానికి ఒక బుక్ ఉంటుంది ఈస్టర్, క్రిస్మస్ దానికి ఒక బుక్ ఉంటుంది, గుడ్ ఫ్రైడే దానికి ఒక బుక్ ఉంటుంది, సమాధుల పండుగ. సమాధులు ఎక్కడైనా పండుగ అండి? సమాధుల్లో పండుగలా? సమాధుల్లో దెయ్యాలు తిరిగితే హిందువులనే నమ్ముతారండి. వీడికైతే పండుగట, హైదరాబాద్లో సమాధుల పండుగ ఒకసారి వెళ్తుంటే ఆ తావులో ఏమండి పండుగ చేసుకున్నారండి అన్నారు మొట్టమొదటి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు. ఏంటి అక్కడ టేప్ రికార్డులు, పాటలు, మైక్ సెట్లు, సీరియల్ సెట్లు, సమాధుల పండుగట. మంచాలు వేసుకుని పడుకోకూడదురా ప్రతిరోజు వచ్చి అక్కడికి నీ పిల్లల పిల్లలతోనే. పిచ్చివాళ్ళు అండి, మెంటల్ హాస్పిటల్లో పిచ్చివాళ్ళు అనుకోలేదు. ఈ ప్రపంచం ఒక పిచ్చి ప్రపంచం అండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు విపరీతమైనటువంటి మైండ్ బ్లాక్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళు మనం చెప్పిన వినరు, వినేవాడికి చెప్దాం, వినని వాడికి మిలిటరీ సెల్యూట్ కట్టి వెళ్ళిపోవడం. కూర్చోండి.